మాతులో సర్వమంగళా జనక శంకరో దేవ తం వందే కుంజరానం తం వందే కుంజరానం భక్తార అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం కార్తీక పురాణాన్ని వింటున్నాం జనకమహారాజుకి బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు చెప్పేటువంటి స్కాంద పురాణాంతర్గతమైనటువంటి దివ్య పురాణ ప్రవచనం ఇది ఎప్పుడైతే ఆ పురంజయుడు శత్రురాజుల చేత బంధింపబడటానికి ఉద్యుక్తుడవుతున్నాడో అప్పుడు ఏం జరిగిందో చెబుతున్నాడు కథలో కథగా అగస్టుడికి అత్రి మహర్షి చదువుతున్నాడు ఈ వృత్తాంతాన్నంతా కూడా మహారాజా ఎవరికైనప్పటికీ కూడా కాలం చాలా గొప్పదయ్యా ఏది ఏమైనప్పటికీ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఏ చిన్న కార్యక్రమం చేసినప్పటికీ కూడా అనంత ఫలం భవే అని చెప్పి అంటారు విష్ణునామ ప్రబంథానీ యోగాయేత్ విష్ణు సన్నిధ గోసహస్రప్రదాన ఫలమాప్నోతి మానవాః విష్ణు సన్నిధిలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పఠిస్తుంటారో వాళ్లకు వేయి గోవులు దానం చేసినటువంటి దివ్య ఫలితం కలుగుతుంది అందుకే కొన్ని తెలియవండి మనందరికీ కూడా శివ అష్టోత్తరం కానీ శివ సహస్రనామం కానీ లలితా సహస్రం కానీ విష్ణు సహస్రనామం కానీ అత్యంత ప్రధానమైనటువంటిది వీటి యొక్క ఫలితము అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది ఆధ్యాత్మికత ఎటువంటిదయ్యా అంటే చిన్నపిల్లవాడు వచ్చి తీపి ఎట్టా ఉంటుంది అని చెప్పి అడిగితే వాడి నోటిలో తీపి వస్తువు పెడితే కానీ వాడికి తెలియదు అదే స్వానుభవం ఈ ఆధ్యాత్మికత్వం కూడా అదే విధంగా ఉంటుంది భగవద్భక్తిలో ఉండేటువంటి వాళ్ళు దేవాలయానికి వెళ్ళి కొంతమంది కళ్ళ వెంబటిని ఇటుకరుస్తుంటారు కొంతమందికి డగ్గుత్తిక వస్తుంది కొంతమందికి నృత్యం చేస్తుంటారు కొంతమందికి గానం చేస్తుంటారు భగవద్భక్తిలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి భావాలు అదేవిధంగా ఏది ఏమైనప్పటికీ కూడా యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పి నిశ్చయించుకున్నాడు పురంజయుడు ఆ రోజున ఏదో విధంగా మొత్తానికి సంధ్యాకాలమయ్యేసరికల్లా యుద్ధాన్ని పరిసమాప్తి చేశారు సైనికులంతా కూడా పాపం చాలా అలసట పొందారు తన రాజ్యానికి వచ్చేసాడు వచ్చి మర్నాడు మళ్ళా యుద్ధం ప్రారంభమైంది భీకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది ఆ యుద్ధంలో విజయం ఎవరికో ఏమిటో అంతుబట్టడం లేదు ఎప్పుడైనా సరే శత్రురాజులు పురంజయుడు మధ్య జరిగేటువంటి యుద్ధం తీవ్రంగా క్రమక్రమంగా పెరిగింది అస్త్రశస్త్రాలతో పెరుగుతూ వచ్చినటువంటి భీకరమైనటువంటి యుద్ధంలో అశ్వదళాలు గజదళాలు అనేక రకముతో ఒకటి ఒకటి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఒకరునొకరు చంపుకుంటూ తాము గెలవాలంటే తాము గెలవాలి అని చెప్పి ఆయుధములతో పదాది దళ సైన్యములతో కూడా యుద్ధం చేస్తున్నాయి ఒకళ్ళు మల్ల యుద్ధంలో ఆరితేరినటువంటి యోధులు కొంతమంది ఉన్నారు పరాక్రమంతో శత్రు సేనల్ని నిర్జించేటువంటి వాళ్ళు ఉన్నారు ఖడ్గము యొక్క చేతి దెబ్బలతో చంపేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ విధంగా భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంటే కాంభోజ రాదు పురంజయుడికి ఎదురుబడ్డాడు సింహనాదం చేస్తూ ఒకరినొకరు మరొకర బాణాలు వేసుకున్నారు ఇది ఎట్లా ఉందంటే రెండు సింహములు పోరాడుతున్నటువంటి విధంగా ఉంది పరాక్రమంలో ఎవరు గొప్ప అంటే చెప్పడానికి వీలు లేకుండా ఉంది కాంభోజరాజు మూడు వందల బాణాలు ప్రయోగించి పురంజయుడు యొక్క జెండా రథాన్ని కూల్చేశాడు ధ్వజం అంటే రథం పైన ఉండేటువంటి జెండాని కూల్చేశాడు మరో ఐదు బాణాలు ప్రయోగించి గుర్రాలను గాయపరిచాడు మరికొన్ని బాణాలు వేసి పురంజయుణ్ణి కాస్త గాయపరిచాడు ఇక ఈ విధమైనటువంటి ఘటనతో పురంజయుడికి తీవ్రమైన కోపం వచ్చింది ఎవరికైనా వస్తుందండి కోపం వస్తే వస్తుంది తప్పకుండా కానీ ఆ కోపానికి ప్రయోజనం ఉండాలి అనవసరంగా కోపం వస్తే దేనికి పనికిరాదండి పేదవాని కోపం పెదవికి చేటు అంటారు కోపం వస్తే ఆ కోపం ఆ కోపము యొక్క ప్రయోజనం కలగాలి ఇప్పుడు ఎవరినన్నా మనం అరుస్తాం అరిస్తే వాడు తగ్గి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదంటే ఆ కోపం చేత వాడు ఆ పనిని మానుకోవాలి లేదంటే అక్కడి నుంచి భయపడి పారిపోవాలి లేనప్పుడు కోపానికి అర్థమే లేదండి మరి పురంజీయుడికి కూడా యుద్ధంలో కోపం వచ్చింది అప్పటి వరకు సాత్వికంగా ఉన్నాడు ఎందుకు కోపం వచ్చింది కాంభోజరాజు వేసేటువంటి బాణముల చేత కాంభోజరాజు వేసినటువంటి బాణములతో రథము జెండా గుర్రములు అన్నీ గాయమయ్యవి అంటే రథం ముందుకెళ్ళటానికి లేదు కదండి కోపం వచ్చి ఏం చేశాడు మంత్రము అంటే అస్త్రము శస్త్రము అని చెప్పి అంటారు శస్త్రము అంటే ఉత్తి బాణం అస్త్రము అంటే మంత్రములతో అనుసంధానించి వేసేటువంటి బాణం ఇతను నిజంగా పరాక్రమవంతుడు పెద్దవాళ్ళ దగ్గర అస్త్రశస్త్రాలు నేర్చుకున్నటువంటి వాడే అందువల్ల మంత్రాలతో అనుసంధానం చేసి కాంభోజరాజుపై బాణాలు ప్రయోగించాడు అవి వెళ్ళి కాంభోజరాజు యొక్క హృదయంలో తీవ్రంగా బాధించాయి ఆ బాణాలని వాడు ఏం తక్కువ వాడు కాదు కాంభోజరాజు శత్రు సైన్యంలో వాడు చాలా గొప్పవాడు వాడు వేసినటువంటి బాణాలని పెరికి మళ్ళీ పురంజీయుడిపైనే వేశాడు అవి తిరిగి వచ్చి పురంజయుడు యొక్క సారథిని చంపేసినాయి చూసారా తిరిగి వచ్చేటువంటి బాణం తీవ్రంగా ఉంటుంది తరువాత పురంజయుని యొక్క ధనస్సును ముక్కలు ముక్కలుగా చేసేయి తరువాత దీనితో మండిపడినటువంటి పురంజయుడు కాస్త వాయువేగంతో అనేక బాణాలు శత్రువులపై ప్రయోగించాడు కాంభోజరాజు కూడా పరాక్రమవంతుడు కదండి ఇద్దరూ అసాధ్యుడే ఒకళ్ళపైన ఒకళ్ళు తీవ్రమైనటువంటి బాణప్రయోగాలు చేసుకున్నారు ఇదే యుద్ధం అంటే కూడా యుద్ధం అందుకునే అనర్థం అని చెప్పి అన్నారు యుద్ధం వల్ల ఎంతో సైనికులు ఎంతోమంది మానవులు ఎన్నో జంతువులు అన్నీ కూడా చనిపోతాయి మనం చూస్తూనే ఉంటాం స్త్రీల కోసం యుద్ధం జరిగింది ధనం కోసం యుద్ధం జరిగింది అధికారం కోసం యుద్ధం జరిగింది అదే విధంగా ఆక్రమణ కోసం యుద్ధం జరిగింది ఏది జరిగినప్పటికీ నష్టం నష్టమేనండి అందుకే పోరు నష్టం పొందు లాభం అని చెప్పి అంటారు సంధితో చేసుకోవాలి ఏదైనా సరే మరొక పక్క సైన్యం కూడా మరి పురంజీయుడితో పాటు అతని యొక్క సైన్యం కూడా వీరోచితంగా పోరాడుతుంది దీంతో ఎంత పోరాడుతున్నప్పటికీ కూడా శత్రువులు చాలామంది ఉన్నారు తాను ఒక్కడైనాడు రథములు కింద ఏనుగులు కాస్త కూలిపోయినాయి గుర్రములు కాస్త పరిగెత్తినై సర్వం యుద్ధ వాతావరణంతో నిండి ఉంది మృతదేహాలతో నిండిపోయింది ఎక్కడ చూసినా ఏనుగుల యొక్క శరీరాలు సైనికుల యొక్క భాగాలు రక్తం ఏరులై ప్రవహిస్తుంది గాయపడినటువంటి సైనికులు ఆహాకారం చేస్తూ ఆ ప్రాంతమంతా కూడా ప్రతిధ్వనిస్తున్నారు అంత భీకరంగా జరుగుతున్నటువంటి యుద్ధం కాస్త క్రమంగా పురంజయుడు యొక్క సైన్యం శత్రుశేలను చూసి వెనుదిరిగింది పాపం అరి రే ఎక్కడ మమ్మల్ని చంపేస్తారో ఎవరికైనా ప్రాణభయమే కదండి పాపం పురంజయుడు యొక్క సైనికులు కాస్త వెనకడుగు వేసి వెనక్కి తిరిగిపోయటం ఇంతలోకి అదృష్టం బాగుండి సూర్యాస్తమానమైంది అంటే యుద్ధనీతి ఏమిటంటే సూర్యాస్తమానం కాగానే యుద్ధం విరమించాలి సూర్యోదయం కాగానే యుద్ధం ప్రారంభించాలి అందువల్ల శత్రువుల చేతికి చిక్కకండా పురంజయుడు రహస్య మార్గం ద్వారా తన యొక్క కోటకు చేరుకున్నాడు అదే అదృష్టం అండి ఎప్పుడైనా సరే ఎవరి యొక్క అదృష్టభాగ్యం ఎవరికి ఉంటుందో కూడా తెలియదు ఎప్పుడైతే కోటలోకిచ్చి విచారిస్తున్నాడు అరిదే శేనుకులు నష్టపోయినారు కదా తన నష్టం జరిగింది కదా ఎందుకు ఇంత జరిగింది ఏం చెయ్యాలి అందుకని మనిషికి ఆలోచన కావాలి ఆలోచన లేకుండా ఏం చేసినప్పటికీ కూడా నిష్ప్రయోజనమవుతుంది ఓటమి భయంతో నేను ఇటు తిరిగి ఓడిపోతాను కదా నేను ఓడిపోతే ఈ రాజ్యం ఏమీ కాను ఈ నేను నేనెక్కన్నా అడవుల్లో పడి తిరగాలి కదా అనే ఉద్దేశం చేత పాపం దిగాలుగా ఉన్నప్పుడు ఆస్థాన వచ్చాడు సుశీలుడు అనేటువంటి వాడు అందుకే జీవితంలో మంచి సలహాలు చెప్పేవాళ్ళు చక్కటి సూచనలు ఇచ్చేటువంటి వాళ్ళు అవసరానికి పనికొచ్చేటువంటి వాళ్ళు జీవితంలో తప్పకుండా కొంతమంది ఉండాలి అప్పుడు అతను వచ్చి ధైర్యం చెప్పాడు మహారాజా నీ ఓటమి దైవానుగ్రహం ఎందుకంటే కొంతమంది ఓడతారు కొంతమంది గెలుస్తారు జయాపజయాలు దైవాధీనం అని చెప్పి అంటుంటారు అందువల్ల మహారాజా ఈ ఓటమి దీనివల్ల నువ్వు బాధ చెందకూడదు నిరాశ చెందితే నిస్పృహలకు లోనైతే ముందు ఉత్సాహశక్తి నశిస్తుంది అందువల్ల నువ్వు తప్పకుండా నీకు అద్భుతమైనటువంటి పరాక్రమం ఉంది నీ సైన్యం కూడా చాలా గొప్పది కానీ నువ్వు చేస్తున్నటువంటి అధర్మ కార్యక్రమముల వల్ల దైవ బలాన్ని కోల్పోయినావు ఒక్కసారి గత జీవితాన్ని గురించి ఆలోచించు ఎంతో బాగున్నటువంటి నీవు కాస్త ప్రజల దగ్గర ధనాన్ని స్వీకరించడం ప్రజల దగ్గర ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటం ప్రజల యొక్క బలం కోల్పోవటం ప్రజలలో చెడ్డ పేరు రావటం వల్ల నువ్వు ఈ విధంగా అయినావయ్యా నువ్వేదో నీకంటే మించిన వాడు లేడు అనేటువంటి విధంగా ప్రవర్తించావు అందువల్ల కేవలం శారీరక బలం వల్ల నీ కూడా కావు దీనికి తోడు ఏం కావాలి దైవ బలం కూడా కావాలి ఆ దైవ బలమే తగ్గిందయ్యా నిజంగా నీ అదృష్టం అని చెప్పుకోవచ్చు ఇది కార్తీక మాసం ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసం ఎంత గొప్పదంటే సర్వ పాపహరం పుణ్యం స్నానం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవా నమోస్తుతే ఎన్ని పాపములు చేసినప్పటికీ నశించేటువంటి మాసం స్నానము చేత నశించేటువంటి మాసం అందువల్ల ఏ విఘ్నములు లేకుండా కాపాడమని దామోదరుణ్ణ్ణి నమస్కరిస్తుంటారు మహారాజా అందుకొని అదీ కాకుండా మరొక అదృష్టం ఏమిటంటే రేపే కార్తీక పూర్ణమి కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి పొన్నమి కార్తీక పూర్ణమి అందుకని కార్తీక పూర్ణమి కార్తీక మాసం నారాయుణ్ణి రేపు అర్చించు అతని చేత దైవబలం కలుగుతూ దీపము దానం చెయ్యి దీపాలు వెలిగించు దీపాలు వెలిగించడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది అటువంటి పుణ్య చేత స్వామిని శరణు వేడు ఎందుకంటే ఎవరైనప్పటికీ భగవంతుణ్ణి వేడాల్సిందే భగవంతుడి కంటే మించినటువంటి వాడు ఇంకెవరూ కూడా లేరు శరణాగతి కంటే మించినటువంటి ఇంకెక్కడా కూడా లేదు నీ కోసం కాకపోయినా నిన్ను నమ్ముకున్నటువంటి ప్రజలున్నారు వాళ్ళంతా కూడా బాగుండాలి కాబట్టి త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి కార్తీక మాసంలో దీపం వెలిగించి దీపదానం చేసి కార్తీకం ఒక్క దీపం వెలిగిస్తే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది కాబట్టి మహారాజా నీవు తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తే యుద్ధంలో జయించడమే కాకుండా పుత్ర సంతానం భవే పుత్ర సంతానం కూడా కలుగుతుంది నా మీద నమ్మకం ఉంచు మహారాజా నువ్వు ఈ యుద్ధంలో తప్పకుండా గెలుస్తావు శ్రీవారి పాదములకు మించినటువంటిది ఇంకేమీ కూడా లేదు అందుకనే పాదాలే దిక్కు అని ప్రార్థిస్తుంటారంతా కూడా నీకు అన్ని విధాల శ్రేయస్సులు భగవంతుడు కలిగిస్తాడు అని చెప్పి రాజపురోహితుడైనటువంటి సుశీరుడు కార్తీక పూర్ణమి రోజున ఏం చెయ్యాలో ఎట్లా చెయ్యాలో వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో ఈ మార్గమంతా కూడా ఉపదేశించాడు నిజానికి ఎన్ని పున్నములు వచ్చినప్పటికీ కూడా కార్తీక పౌర్ణమి చాలా శ్రేష్టమైనటువంటిది అని చెప్పి అంటాం ఎటువంటి వాడైనా ఆ రోజున దేవాలయంలో ఒక్క దీపం పెడితే చాలు చీకటిలో ఉండేటువంటి వాడికి కాంతిరేఖ కనిపించినటువంటి విధంగా భగవద్ అనుగ్రహం కలుగుతుంది ఈ చలిలో కోటి దీపోత్సవం లక్ష దీపోత్సవం అనేక రకాలుగా దీపాలు పెడతారు కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఎవడైతే దీపారాధన చేస్తారో సంవత్సరమంతా దీపం పెట్టినటువంటి భాగ్యం కలుగుతుంది ఆ దీపాలు దేవాలయంలో పెట్టాలి ఆ భగవంతుని యొక్క దివ్య దేవాలయంలో అమృత కిరణైనటువంటి చంద్రుని యొక్క కిరణములు సోకటం వల్ల ఆ చంద్రుడికి మహాదీపం పెట్టినట్టు అవుతుంది నిజంగా దీపాలు రెండే ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు ఎన్ని దీపాలు పెట్టినా మనం వాటి ముందు వెలవెల పోతుంటాయి కొండంత దేవుడికి కొండంత దీపం పెట్టలేడు కదండి మన ప్రయత్నం కొద్దీ చెయ్యాలి దీపం జ్ఞానప్రదం దీపం అజ్ఞాననాశనం అని చెప్పి అంటారు అటువంటి పౌర్ణమి రోజున నువ్వు ఈ విధంగా చేస్తే శాస్త్ర విధానంగా నీకు జయం కలుగుతుంది శుభం కలుగుతుంది మహారాజా అని చెప్పి ఆ మహనీయుడు అంటే సుశీరుడు చెప్పాడు ఆస్థాన పురోహితుడు పూర్వకాలంలో వీళ్ళు ఉండేవాళ్ళండి ఒక్కొక్క ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు ఉండి ఈ కార్యక్రమం ఇప్పుడు చెయ్యాలి ఇప్పుడు చెయ్యాలి అని చెప్పి రాజుల్ని ప్రేరేపిస్తూ జనులకు హితకరమైనటువంటి కార్యక్రమాలు తప్పకుండా చెప్పేటువంటి వాడు సుశీలుడు కూడా ధైర్యం చేసి మహారాజుకు చెప్పంగానే మహారాజు సంతోషించాడు దెబ్బతిన్నప్పుడే విషయం తెలుస్తుంది అంతవరకు నాకంటే మించిన వాడు లేడు అనుకుంటాడు ఎప్పుడైతే అవమానపడితే కానీ భంగపడితే కానీ నష్టం జరిగితే గాని యుద్ధంలో ఓడిపోతే కానీ నలుగురిలో అవమానం జరిగితే కానీ కళ్ళు కిందకు దిగవు అప్పుడే వాడికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పాలి ఈ విధంగా చెప్పినంతనే మహారాజు పాపం బాధపడినటువంటి వాడై ఓ మహానుభావ నువ్వు నా స్థానంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు చెప్పినటువంటి మాట వినకుండా ప్రవర్తించాను దానికి తగిన విధంగానే జరిగింది శత్రువులు వచ్చి దండెత్తారు ఆ దండెత్తడంతో నేను సర్వస్వాన్ని కోల్పోయి స్థిరమైనటువంటి బుద్ధిని కూడా పోగొట్టుకున్నాను ఇక నుంచి నువ్వు చెప్పినటువంటి విధి విధానంతోనే చేస్తాను అని చెప్పి ఈ విధంగా ఆ మహారాజు తరువాత అధ్యాయంలో కార్తీక వ్రతం చేయటం కాస్త మనమంతా కూడా విందాం ఇది ఇక్కడ కథలో కథ అంటే అంగీరసుడికి మన అగస్త్య మహర్షికి అత్రి మహర్షి చదువుతున్నాడు నిజంగా ఈ పురాణాన్ని చెప్పేదేవండి జనకుడికి వశిష్ఠుడు చదువుతున్నాడు వశిష్ఠుడు జనక మహారాజు యొక్క కొలువుకొచ్చి యజ్ఞం చేస్తాను మహానుభావ సహాయం చెయ్యమంటే వచ్చినటువంటి మహాత్ముడి దగ్గర మోకరులినటువంటి వాడై మహానుభావ నీవు నా కొలువుకు రావటమే పుణ్యప్రదం కార్తీక మాసాన్ని గురించి వినిపించమంటే భాగ్యవశాన వినిపిస్తున్నాడు వశిష్ఠుడు వింటున్నాడు జనకుడు వాళ్ళిద్దరి పుణ్యఫలవ అని చెప్పి ఇప్పటికీ కార్తీక పురాణాన్ని మనం కూడా వింటున్నాం శ్రీశైల టీవీ ద్వారా ఈ మహాక్షేత్రంలో నిజంగా ఏమి పుణ్యం కావండి ఈ శ్రీశైల మహాక్షేత్రాన్ని గురించి చెబుతూ హిమాలయంలో ఉండేటువంటి యోగులు ప్రాతకాలంలో సంధ్యావందనం అక్కడ చేసి సాయంకాలం శ్రీశైలానికి వస్తారు శ్రీశైల మహాక్షేత్రాన్ని చూసి ఇక్కడ సారవులన్నీ దర్శించి లింగరూపంలో ఉండేటువంటి శివుడికి మొక్కు వెళ్ళిపోతారు అంటే ఆశ్చర్యం కదండి అందుకనే శ్రీశైల ఖండం చెప్పేటువంటి మాట శ్రీశైలంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా పుణ్యప్రదాలే శ్రీశైలే లింగాని శ్రీశైలలో ఉండేటువంటి చిన్నరాయి కూడా లింగమే అవుతుంది కాబట్టి అంటే పరమేశ్వర స్వరూపంగా ఉంటుంది కాబట్టి మహాక్షేత్రంలో ఆ మహాక్షేత్రము యొక్క మాధ్యమైనటువంటి శ్రీశైల టీవీ ద్వారా మనమంతా కూడా వింటున్నాం స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందటానికి అవకాశం ఏర్పరిచినటువంటి వారికి మనం ధన్యవాదాలు సమర్పించుకుంటూ మరి పురంజయుడు ఆ వ్రతాన్ని ఏ విధంగా చేశాడు అనేటువంటిది మరొక అధ్యాయంలో మనం తెలుసుకుందాం అప్పటిదాకా విష్ణుదేవుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకి ఆ పురంజయుడికి కూడా ఏ విధంగా కలిగిందో మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ